హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కూరగాయలు అవి తెచ్చాను. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి తర్వాత మాట్లాడదాం. కట్ అవుతావు తండ్రి, చాలు ఇంకోటి తీసుకోరా. బార్ బార్ కట్ చేసినట్టు చేస్తాడు. అమ్మా, కూరగాయలండి, కూరగాయలు కూరగాయలు అంటే కూరగాయలు. ఏం చేస్తున్నావు అద్వైత్? ఏం చేస్తున్నావు? కటింగ్ చేస్తున్నావా? నేర్చుకుంటున్నావా? డాడీ కూడా చేస్తావా హెయిర్ కట్? ఎందుకు అమ్మ, నీకు రాలేదా హెయిర్ కట్ చేయడం? రాలే ఇంకా? నేర్చుకో, దబ్బా. వా, వచ్చేసిందిగా గుండు చేయడం. గుండు చేయడం వచ్చిందిగా తండ్రి. గుండు చేయి నాన్నకు కూడా. వా, ఓ ఎమ్మడే వచ్చేసింది, పెద్దోళ్ళకి చేయొచ్చు. కటింగ్ షాపులు లేవుగా నాన్న, నువ్వు కటింగ్ చేసేసి అందరికి. మామిడికాయ తింటాడు వాడు, మామిడికాయలు. ఏమో పేపర్ చదువుతుంది, ఆయనేమో కూరగాయలు కట్ చేస్తున్నాడు. ఇది మా పరిస్థితి, సంసారం. ఫ్రెండ్స్, మీరు వంకాయ పచ్చడి ఇలాగే చేస్తారా? నేనైతే ఇట్లా పెద్దది లావు వంకాయ అయితే ఇలా చేస్తానన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే గ్రేవీ గ్రేవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా హార్డ్గా ఉండదు తినడానికి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేయకపోతే ఒకవేళ ఇలా చేయండి. అంటే వెరైటీ వెరైటీగా చేస్తారు. నేను కూడా చాలా రకాలు చేస్తాను వంకాయ పచ్చడిని, కానీ ఇలా లావుగా ఉంటే వంకాయ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చేస్తే వంకాయకి ఆయిల్ రాసేసి ఇలా స్టవ్ మీద పెట్టేసి కాల్చాలన్నమాట. ఇలా కాల్స్తే బ్లాక్ అయిపోతుంది, పొట్టంతా ఊడిపోతుంది. తర్వాత ఏంటంటే వెనకట మన అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో ఇలా నిప్పుల మీద కుమ్ములో పెట్టారు అంటారు కదా, నిప్పుల మీద పెట్టేసి ఇలా కాల్చేసి చేసేవాళ్ళట. అలా చేస్తే బాగుంటుందని నేను యూట్యూబ్లోనే చూశానండి. ఇది ఎప్పుడో చూశాను, ఇంకా అప్పటి నుంచి ఫాలో అవుతూ ఉన్నాను ఇలా చేయడం అనేది. ఇలా పచ్చిపులుసు కూడా చేస్తారంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. అయితే చాలా అంటే చిక్కగా వస్తుంది పచ్చిపులుసు కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను పచ్చిపులుసు కూడా చేశాను చాలాసార్లు, చాలా బాగుంటుంది. ఇలా కాల్చి చేస్తే అదో రకమైన టేస్ట్ వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా ఎప్పుడైనా చేయకపోతే, ఇలా చేయకపోతే మాత్రం ట్రై చేసి చూడండి, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వంకాయ పచ్చడి. ఇంకా పచ్చిపులుసు కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను ఈసారి చేసినప్పుడు తప్పకుండా వీడియో తీస్తాను, తప్పకుండా పెడతాను. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికి మాత్రం కంపల్సరీ ఆయిల్ రాయండి, ఆయిల్ రాసి పెట్టండి. అప్పుడు కానీ పై పొట్టి ఇలా ఊడిపోతుంది మంచిగా, అంతవరకే హీట్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇట్లా పొట్టంతా తీసేయాలి. ఇప్పుడు ఇది చుట్టూ తిప్పుతూ కాల్చాలన్నమాట, సిమ్లో పెట్టేసి చుట్టూ తిప్పుతూ కాల్చాలి. ఇలా కాలిన తర్వాత పొట్టంతా ఆరిపోవాలి. ఇది ఆరిపోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనికి నేను పచ్చిమిర్చి వాడుతున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఎండుమిర్చి అయినా వాడుకోవచ్చు, ఎందుకంటే మనకు పచ్చిమిర్చి వాడితేనేమో అంటే కలర్ కోసం, టేస్ట్ కూడా కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది ఎండుమిర్చి అంటే. నేను మాత్రం పచ్చిమిర్చి వాడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, టమాటో కూడా వేస్తున్నాను. టమాటో వేస్తే చాలా బాగుంటుంది వంకాయ పచ్చళ్ళలో. కొంచెం ఏదైనా పచ్చళ్ళలో ఒక టమాటో వేస్తే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది కదా. నేను టమాటో పచ్చిమిర్చి రెండు వేశాను. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత టమాటో కూడా దాంట్లోనే వేసేసి ఆయిల్ వేసేసి ఇట్లా వేయించేసేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత దీంట్లో మనము ఈ చింతపండు కూడా వేసుకొని వేయించుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. నేను దీంట్లోనే చింతపండు కూడా వేసేసి వేయిస్తున్నాను అన్నమాట. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి.
పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఇలా చేయకపోతే మాత్రం ట్రై చేసి చూడండి, బాగుంటాయి. ఎప్పుడు కంటిన్యూ అవ్వచ్చు, మీ ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్లో తింటారు కాబట్టి నేను చెప్తున్నాను. లేదంటే మాత్రం వదిలేసేయండి, మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇలా ఇవి అయిపోయిన తర్వాత మనం మిక్సీలో పెట్టేసుకోవాలి. ఇది చూసారా, వంకాయ పొట్టు తీసాను ఎలా ఉందో, ఇది పై పొట్టు అంతా తీసేయాలన్నమాట. దాన్ని కట్ చేసేసుకొని, ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని, మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటో, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర కూడా మనం లాస్ట్లో వేసి వేయించుకోవాలన్నమాట. అవన్నీ కూడా వేసి వేయించాను. తర్వాత తాలింపు పెట్టాను, దీంట్లో ముక్కలు తగులుతున్నాయి చూసారా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా దోసకాయ ఒకటి ఉంటే దోసకాయ కూడా కట్ చేసి వేసానన్నమాట. ఇది అంతకు కూరగాయలు తేకముందు రోజు చేసిన పచ్చడిది ఉన్నాయన్నీ కలిపేసి అన్ని కూరలు చేసి పడేసాను నేను. ఆ రోజు చేసిన దోసకాయ పచ్చడి, ఇది వంకాయ పచ్చడి. ఆ రోజు దోసకాయ ఒకటి ఉంటే అది కూడా కట్ చేసి వేసేసాను అనమాట. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ముక్కలు ముక్కలుగా ఉంటుంది ఆ రోజు చేసిన కూరలు ఇవన్నీ కూడా. ఆ రోజు దోసకాయ పచ్చడి ఇది మా ఊరు చూసారా, ఇది ఆయిల్ లాక్ చేసేస్తాము. స్టోర్స్ అవన్నీ కూడా అందుకోసం వేసుకొని ఎక్కి చూస్తున్నాను. డబ్బా మీద ఎక్కావా దేవుడా, బాగుంది రా నీ పని. ఎవరిదిరా ఇంతకి, నీదేనా చిట్టి? నీదా? ఎవరు? అవో చిట్టి ఫోటో ఉందంట, చిట్టి సెల్ అటగా. వాడేదో చెప్తున్నాడు ఏంట్రా? నాదేది, మరి నీ ఫోటో పెట్టుకో, నీ సెల్ అయినప్పుడు నీ ఫోటో పెట్టుకో. ఇచ్చేయ్, వాడు ఫోటో పెట్టుకుంటాడంట. ఎట్లా పెట్టుకుంటావురా ఫోటోని? హ్యాపీ బర్త్డేనా? నీ ఫోటోలే, అది చిట్టి సెల్లు, చిట్టి తల్లిది, అది నీది కాదు. ఓ ఎంతసేపు అదేనా, యూట్యూబేనా? ఎందుకుంటూ ఉంటాయి కానీ నువ్వు పెట్టుకోవడం రాదు. నీదేనా? ఆ సాంగ్ వస్తే వాడదే అమ్మా, ఆ సాంగ్ వస్తే వాడదే, అదే సింబాలిక్ వాడికి. ఆడదే అది, వాడి దగ్గర పెట్టుకున్నాడు. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ నేను కాన్ఫ్లెక్స్ వేయించానండి. కాన్ఫ్లెక్స్ వేయించేసి దాని మీద చాట్ మసాలా ఉంటుంది కదా, అది చల్లాను. చాలా బాగుంటుంది అది. మా వాళ్ళు నిద్రపోయేశారు అప్పుడే, అవి చేసేసాను. అవి తినేసి చక్కగా టీ తాగి అప్పుడు కానీ ఫ్రెష్ అయ్యి అటు ఇటు తిరుగుతూ ఉంటారు, పైకి వెళ్తారు. చాలా వరకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పైన తిరిగి వస్తే కానీ వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే బయట తిరుగుతారు, బయట కారిడార్లో తిరుగుతారు, కొద్దిసేపు ఆడతారనమాట. ఇప్పుడు కాన్ఫ్లెక్స్ తింటూ మావాడు మంచిగా టీవీ సెల్ చూస్తున్నాడు. సెల్ ఒక టైప్ గేమ్ ఉందండి, చాలా బాగుంది అది. మాత్రం నాకు కూడా ఆడాలనిపించింది, అంత బాగుంటుంది ఆ గేమ్. అది ఆడుతూ ఉన్నాడు. నెక్స్ట్ మా పాప ఏంటి పల్లీల్లాగా కట్టుకొని దాంట్లో పోసుకొని తింటుంది. ఆవిడ అలా తింటుందని చెప్తున్నాడు, కంప్లైంట్ చేస్తున్నాడు అనమాట వీడు. నాకు దీంట్లో పెట్టావు, తను అలా తింటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పక్కనే బెల్ వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా క్లిక్ చేసి ఉండండి. ఫ్రెండ్స్, మీలో కొంతమంది ఏంటో రెడ్ కలర్లో ఉంటే మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, లేదంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్టు అది మాత్రం పర్టికులర్గా చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ అన్సబ్ చేసినట్టు అవుతుంది అందుకోసం అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.